నమస్కారం, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం మై కిచెన్లో ఆనియన్ వడలను వేసుకుందాం. కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్, బియ్యపిండి 1 కప్, పొడుగాకట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 3 తీసుకున్నానండి, మిర్చి 3, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, సోడా పొడి చిటికెడు, ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, సోడా పొడి చిటికెడు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం. ఇక ఇందులోకి శనగపిండిని, బియ్యపిండి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపుతున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఆనియన్ వడలు మెత్తగా కావాలంటే శనగపిండిని ఎక్కువగా వేసుకుంటే వడలు మెత్తగా వస్తాయండి. గట్టిగా కావాలనుకుంటే శనగపిండిని తక్కువ క్వాంటిటీలో వేసుకొని బియ్యపిండిని ఎక్కువగా వేసుకుంటే పకోడలా గట్టిగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కలుపుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపుతున్న విధంగా ఆనియన్ వడలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా వడలను అన్నిటినీ వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా ఆనియన్ వడలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.